సేంద్రియ పద్ధతిలో పువ్వుల సాగు చేస్తూ అందులో అంతర పంటగా ఉల్లి సాగు గోధుమ సాగు చేస్తూ అద్భుత ఫలితాలు సాధిస్తున్నాడు మెదక్ జిల్లాలోని ఓ గిరిజన రైతు. పూర్తి సేంద్రియ పద్ధతిలో గోధుమను కూడా సాగు చేస్తూ ఈ ప్రాంత రైతులకు ఆదర్శంగా నిలిచిన ఆ ఆదర్శ రైతుపై మీటీవి ప్రత్యేక కథనం. మెదక్ జిల్లా రామయ్యంపేట మండలం దంతేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని బిక్షపతి తాండాలో గోపాల్ అనే రైతు తన 2 ఎకరాల పొలంలో లిల్లీ పూలు మరియు చాందిని పూలు సాగు చేస్తూ అందులో అంతర పంటగా ఉల్లినారు నాటి ఉల్లి సాగు చేస్తూ పూర్తి సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నాడు. ఈ పంటలకు నీరు కూడా పెద్దగా అవసరం లేదని వారానికి 2 తడులు అందిస్తున్నారని తెలిపారు. కూలీల అవసరం కూడా పెద్దగా ఉండబోదని తాను తన భార్యతో కలిసి ఈ పూల సాగు చేస్తున్నట్లు గోపాల్ తెలిపాడు. అదేవిధంగా పూర్తి సేంద్రియ పద్ధతిలో గోధుమను కూడా సాగు చేస్తూ ఈ ప్రాంత రైతులకు ఆదర్శంగా నిలిచాడు. తన భూమిని కాపాడుకుంటూ సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నానని ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం లిల్లీ పూలు కిలో 100 రూపాయలు పలుకుతుండగా తెల్ల చామంతి పూలు కిలో 60 రూపాయలు పలుకుతున్నాయన్నారు. ప్రతిరోజు పూల సాగుతో ఆనందం పొందుతున్నానని గోపాల్ సంతోషం వ్యక్తం చేశాడు. చామంతి టైప్ అది ఈ సంవత్సరమే కొత్తగా వేసుకున్నాను. పోయిన సంవత్సరం వేసుకున్నాను కానీ ఇప్పుడు పొలం దుంకిలా వేస్తే అది డ్యామేజ్ అయిపోయింది, లాస్ వచ్చింది. ఈ సంవత్సరం ఏమో ఇప్పుడు ఒక పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఒక ముందు ఒక నెల ముందేసిన అది సక్సెస్ అయింది. మరి ఏరియాలో రాదని చెప్పారు, అది కర్ణాటక గుజరాత్లా పడుతుందని చెప్పారు, అయినా సక్సెస్ అయింది. చూద్దామని ఈ సంవత్సరం 1 ఎకరం వేసిన, బాగుంది. మార్కెటింగ్ కూడా 50-60 నడుస్తుంది. దీని పక్కనేమో అది నిల్లి వేసిన, ఇది లోకల్ ఉండే ఇంతకుముందు సీడ్ కోసం పేస్తున్నా దానికి, అది కూడా బాగా వచ్చింది. ఇంకా 6 నెలలు అయితే సక్సెస్ అవుతుంది. అది నిల్లి పంట అనేది అనేమో 2 సంవత్సరాల దాకా అది తీయోది కాదు, చెరుకు తోట లేక. మొత్తం 8 ఎకరాలు ఎకరా ఉంది. ఇది చాలామంది ఇది చాందిని ఏమో ఎకరా ఉంది, అది ఎకరేమో అది నిల్లి ఉంది, ఎకరేమో ఆర్గానిక్గా ఉల్లిగడ్డ పండిస్తుంది. రామయ్యంపేట మండలం దంతేపల్లి గ్రామ పరిధిలో బిక్షపతి తాండాకు చెందినటువంటి గోపాల్ అనే గిరిజన రైతు తనకున్న క్షేత్రంలో చామంతి లిల్లీ సాగుతో పాటుగా సేంద్రియ పద్ధతిలో గోధుమ సాగు చేస్తున్నాడు. గత 2 సంవత్సరాలుగా ఈ రైతు అందరికీ భిన్నంగా అందరూ రెగ్యులర్గా ఆ ఏరియాలో వరి కానీ మొక్కజొన్న కానీ వేస్తుంటే ఈ రైతు వినూత్నంగా ఈ పూల సాగు అదేవిధంగా సేంద్రియ పద్ధతిలో గోధుమ సాగు అనేది చేపట్టడం జరుగుతుంది. అక్కడక్కడ సేంద్రియ పద్ధతిలో ఉల్లి సాగు అనేది చేస్తున్నాడు. ఇవన్నీ కూడా ముఖ్యంగా మనకు కమర్షియల్ పంటలు, వీటన్నిటికీ కూడా నిరంతర ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది.